నాకు తెలుసు అందరూ ఆశని అమ్ముతున్నారు. ఆశ ఒక మాయ, అది మనసు చేసే మాయ. మీ ముందే వేలాడుతున్నా మీకు ఎప్పటికీ అందని ఒక ఎముక. క్షణం కూడా మిమ్మల్ని కుదురుగా ఉండనివ్వని ఒక ఉన్మాద స్థితి అది. ఆశ లేకపోతే ఎటువంటి సమస్య లేదు. ఆశలేమిని సాధన చేయండి. నమస్కారం సద్గురు. నా ప్రశ్న ఏంటంటే, ఏది ఆశించకుండా దేని పట్లైనా భక్తితో ఉండడం సమంజసమా? వద్దు, దీనివల్ల జరిగేదేమీ లేదు అని మీ బుద్ధికి అనిపిస్తున్నా కూడా ఆశలేవీ లేకుండా దేని పట్లైనా భక్తిభావనతో ఉండడం సబబేనా? ఎందుకంటే నిజంగా భక్తితో ఉండడం మధురమైన అనుభూతి అని మీరు అన్నారు. దేనిపై భక్తి ఉంది? చాక్లెట్సా? మీకు కూడానా? అంటే ఏదైనా విషయం లేదా ఒక వ్యక్తి లేదా ఇంకేదైనా కావచ్చు. సరే, భక్తులు ప్రాచీన కాలం నుండి బాగా ప్రసిద్ధికెక్కిన భక్తుల్ని చూడండి. మీరు మనకు తెలియని భక్తులు చాలామంది ఉన్నారు. ఎంతో ఖ్యాతి గడించిన భక్తుల విషయానికి వస్తే మీరాబాయ్, నైన్ మార్లు బాగా తెలిసిన వారు, ఇంకా అక్క మహాదేవి, అలా ఎంతోమంది ఉన్నారు. చాలా సుపరిచితులైన భక్తులు ఎందరో ఉన్నారు. చరిత్రపరంగా మీకు తెలుసు, తమ పేరుని చరిత్రలో నిలుపుకున్నారు. అయినా మనకు తెలియని భక్తుల జీవితం గురించి మాట్లాడవద్దు, అది వేరే విషయం. వాళ్ల లోపల వాళ్ళు గొప్ప స్థితిలో ఉన్నారు, కానీ వాళ్ల జీవితాల్లో మాత్రం వాళ్ళెప్పుడూ అమితమైన కష్టాలను ఎదుర్కొన్నారు. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఏది ఆశించని భక్తిభావం, అది చాలా చెడ్డ పదం. కానీ ఆశించకుండా ఉండడం మంచిదే. నాకు తెలుసు అందరూ ఆశని అమ్ముతున్నారు, అది మనసు ఆడే ఆట. మీరు ప్రయోగం చేయండి. నేను భక్తి గురించి మాట్లాడట్లేదు, కానీ ఆశించకుండా ఉండడం గురించి మాట్లాడుతున్నాను. ప్రతిరోజు ఉన్నట్టుండి ఒకరోజు మీకు నిరాశగా అనిపిస్తే బహుశా మీరు నిరుత్సాహపడతారు. వాస్తవానికి ప్రతిరోజు హామీ లేకుండానే గడుస్తుంది. ఆశ అంటే ఏంటి? ఎలాగైనా మీరు చనిపోతారు, జీవితానికే హామీ లేదు. మన ఆశ లేని జీవితాన్ని అంగీకరించండి. ఏ ఆశ లేకుండా జీవితం అనేది నిజంగా అద్భుతం. ఆశ లేనప్పుడు ఆశించడం ఉండదు, ఆశించడం లేనప్పుడు నిరుత్సాహం ఉండదు. మీరు కేవలం ఆనందించడం నేర్చుకుంటారు. వసంతకాలం వచ్చింది, అది యూరోప్ లేదా అమెరికాలో ఉన్నట్టు లేదు. అక్కడ వసంతం అంటే మెరిసే రంగులు ముఖంపై మిరుమిట్లు కొట్టడం, ఇక్కడ అలా కాదు. చెట్లలో సూక్ష్మమైన మార్పులు జరుగుతాయి. మీరు చూడాల్సిందది, ఆ ఒక ఆభరణంలా అది చెట్లని అలంకరిస్తుంది. మీరు దాన్ని ఆస్వాదించాలి, కేవలం రంగులు మెరుపులు కాదు. ఎందుకంటే ఇది ఉష్ణమండల వాతావరణం, ఇక్కడ వసంతకాలం ఇలాగే ఉంటుంది. శీతాకాలం నుండి వసంతకాలానికి ఎప్పుడు మారిందో కూడా తెలియదు మీకు. మీకు తెలుసా, శీతల దేశాల్లోగా అసలు ఇక్కడ ఉండదు. అక్కడ బాగా చలిగా ఉంటూ ఎండ వచ్చినప్పుడు ఒక్కసారిగా అంత మారిపోతుంది. ఇక్కడ మార్పు సూక్ష్మంగా ఉంటుంది. మీరు ధ్యాస పెట్టాలి. మీరు ఏది ఆశించకుండా ఉంటే మీరు అన్నిటి పట్ల ధ్యాస చూపిస్తారు. ఈ ఆశ అనేది మిమ్మల్ని ఎప్పుడు భ్రమలోనే ఉంచుతుంది. కాబట్టి ఆశలేమిని సాధన చేయండి. భక్తి గురించి చింతించకండి, ఆశలేమిని ఒప్పుకోండి, ఆశించకండి. మీరిప్పుడు నిరుత్సాహంగా కనిపిస్తున్నారు. ఆశలేమిని సాధన చేయండి, దాని పట్ల ఎరుకుతో ఉండండి. నిజంగానే ఆశ ఉండదు, అప్పుడు మీ జీవితంలో మీరు ఒక మంచి స్థానంలో ఉంటారు. ఆశ అనేది ఒక మాయ, మనసు చేసే మాయ. మీ ముందే కట్టినా మీరు ఎప్పటికీ అందని ఒక ఎముక. ఒక ఎముకని కుక్క ముందర వేలాడదీసి కొక్కాన్ని దానికి కడితే దానికోసం జీవితకాలం పరిగెడుతూనే ఉంటుంది. ఆశ అలాంటిది. ఆశలేమితో ఉండండి, మీకు హామీ ఎక్కడిది? నన్ను నమ్మండి, మహా అయితే మీరు వెళ్లేది ఈశా కాయాంత స్థానం, లేదంటే మీరు ఎక్కడ చనిపోతారో నాకు తెలియదు. కాబట్టి అక్కడ ఆశే లేదు. మీరు తప్పించుకుంటారనుకుంటున్నారా? ఏంటి, తప్పించుకుంటారా? లేదు. కాబట్టి ఆశ లేదు. మీ నిరాశను ఒప్పుకోండి, మీరు అద్భుతమైన వారిలా అవుతారు. ఈ ఆశ అనేది మిమ్మల్ని యథార్థానికి దూరంగా ఉంచుతుంది. మీ మెదడులో రేగే ఆలోచన విస్ఫోటనలు యథార్థానికి దూరంగా ఉంటాయి. మీకు ఆశే లేకపోతే మీరు ఏం చేయగలరో అదే చేస్తారు.
మీరు చేయగలిగింది చేస్తారు, చేయలేనిది చేయరు. జీవితం అంటే అలాగే ఉండాలి, అవునా? మనం చేయగలిగేది తప్పక జరగాలి, మనం చేయలేని దాని గురించి సమస్య లేదు. ఆశ అలాంటిది కాదు. క్షణం కూడా మిమ్మల్ని కుదురుగా ఉండనివ్వని ఒక ఉన్మాద స్థితి అది. మీరు మీ కళ్ళు మూసుకోలేరు. మీకు బాగా ఆశతో ఉన్నప్పుడు నేను శూన్య ధ్యానం అంటే ఆశ అంతలా ఉంటే అది మిమ్మల్ని కళ్ళు కూడా మూసుకునివ్వదు. ఆశ లేకపోతే ఇక సమస్య ఏ లేదు. ఆశలేమిని సాధన చేయండి. భక్తి గురించి ఆలోచించొద్దు, ఎందుకంటే మీరు దేని గురించి అయితే మాట్లాడుతున్నారో అది భక్తి కాదు.